వైద్యో నారాయణ హరి అన్న సూత్రం ఇక్కడ డాక్టర్లకు వర్తించదు. పేరుకే వంద పడకల ఆసుపత్రి. రోగుల జబ్బులు దేవుడికి ఎరుక, లేని జబ్బులు ఈ ఆసుపత్రిలో ఫ్రీగా వస్తాయి. చుట్టూ మురికి కుంటలు, స్వైర విహారం చేస్తున్న పందులు, ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న డాక్టర్లు. జ్వరం వచ్చిందని ఈ హాస్పిటల్కి వెళ్తే మరో కొత్త రోగంతో బయటకు వస్తారు. పేరుకు మాత్రం ప్రభుత్వ దావకాన. ప్రజలకు ఉచిత వైద్యం అంటూ ప్రభుత్వం చేసే ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కానీ ఈ ఆసుపత్రి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా తయారైంది. ఒక పక్క ఆసుపత్రి వద్ద మురికి కుంటలో పందులు జలకాలాడుతుంటే మరోపక్క రోగులు మాత్రం తాగడానికి గుక్కెడు నీరు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఏరియా ఆసుపత్రిపై న్యూస్ ఇండియా టీవీ ప్రత్యేక కథనం. అన్నట్లు ఉంది ఆసుపత్రులపై ప్రభుత్వ పాలన. ఇదిగో ఇక్కడ మురికి కుంటల్లో పందులు జలకాలాడుతున్నాయి. ఇది ఏమిటి ఆసుపత్రులు అని చెప్పి పందులను చూపిస్తున్నారు అని ఏమిటి అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే. ఇదిగో ఇదే జోగులాంబ గద్వాల్ జిల్లా ఏరియా ఆసుపత్రి. పేరుకు మాత్రం ప్రభుత్వ దావఖాన. వైద్యం చేయడానికి డాక్టర్లు ఉండరు. ఉన్న ఒకరిద్దరు డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇటు డాక్టర్లు అటు ప్రభుత్వం కలిసి రోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈ విజువల్సే నిదర్శనం. స్థితిలో ఉన్న రోగిని వార్డులోకి తీసుకెళ్ళడానికి స్ట్రెచర్స్ కూడా లేక దుప్పట్లతో రోగిని బంధువులు తీసుకొని వస్తున్నారంటే ఆ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం సెలైన్ బాటిల్స్ తీసుకెళ్ళడానికి అప్పటికప్పుడు స్ట్రెచర్స్ వస్తాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవలేదు అనే సామెతను ఆసుపత్రి సిబ్బంది తూచా తప్పకుండా పాటించారు. ఇదిలా ఉంటే మరోపక్క ఆసుపత్రిలోని రోగి తన కాలకృత్యాలు తీర్చుకోవాలని అనుకున్న ఆ రోగి ఆ ప్రాంతానికి వెళ్ళి చూసేసరికి ఎంత దుర్గంధం దుర్వాసనలు వస్తున్నాయని, కనీసం నీరు పోయేందుకు కూడా అవకాశం లేదు అని రోగులు ఆరోపిస్తున్నారు. ఏమైంది? ఎన్ని రోజులు అయ్యొచ్చు హాస్పిటల్కి వచ్చి? బెడ్షీట్లు చేంజ్ చేసిండ్రా? ఎన్ని రోజులు చేయక? ఏం చేయలేదు. నా పేరు శ్రీనివాసన్, మాది పెద్దపల్లి. మా అవ్వకు బాగలేకుంటే ఇటు కొనుక్కొచ్చినాము. ఇంతవరకు డాక్టర్ వచ్చి చూడడానికి లేదు. ఉదయం నుంచి అసలుకి ఆ వాటిలో దండ నర్సు గ్లూకోజ్ బాటిల్ అయిపోతే కూడా వచ్చి చూడడానికి లేదు.
తీయడానికి లేదు. మీడియంలు వచ్చి అడితేనేమే ఓ ఇన్ని రోజులు ఏం చేస్తే మీరు అది ఇదని ఆమె మాట్లాడుతుంది. సార్ వచ్చి చేస్తేనే గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే ప్రతి ఒక్కటి దబాయించేదే, ప్రతి ఒక్కటి హీరోలు అయిపోతారు, ఏదేదో మాట్లాడుకుంటారని సార్ అంటున్నాడు. ఏ సార్? సార్ పేరు, ఆయన పేరు సూపరింటెండెంట్. ఆయన పేరు వైద్యం చేసి రోగి ప్రాణాలు కాపాడితే ఆ వైద్యుణ్ణి దేవుడితో పోల్చుకుంటారు రోగులు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల నుండి ఆ పరీక్షలు ఈ పరీక్షలు అంటూ ప్రైవేట్ ల్యాబ్ల వైపు తిప్పుతూ రోగుల వద్ద నుండి డబ్బులను జలగల్లా పట్టి పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ వైద్యులు. ఇంత దయనీయమైన స్థితిలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంత నమ్మకంతో తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగి యొక్క ఆశలు అడి ఆశలుగా మారుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటళ్లపై డాక్టర్లకు ఉన్న మోజు ప్రభుత్వ హాస్పిటళ్లపై చూపిస్తే రోగుల ప్రాణాలు కాపాడిన వారు అవుతారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మనం ఇట్లా వాళ్ళు మేము కరువులు పోవాలంటే ఒక ఏడు కనుక అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎవరన్నారు? ఆమె మేడం అంటుంది. ఎక్కడ తీసుకోవాలన్నా? మేము కరువులు తీసుకోవాలి. ఈడ ఎవరు లేరు, పలకరించే తొలి లేనప్పుడు ఏం చేస్తారు? ఇవ్వండి, వాళ్ళు తీసుకోమని ఎక్కడైనా తీసుకోమని మాట్లాడుతున్నారు. అందుకే మేము కరణం తీసుకుపోతున్నాం. మీరు అసలుకి ఎవరు పట్టించుకోవడంలో అయితే ఎవరు లేరు. మళ్ళీ ఆమె వచ్చిన నుంచి అదే చెప్పుకుంటే ఉంటుంది. తీసుకోబోతున్నాం, కరణం తీసుకోవచ్చు. రోగులే మా దేవుళ్ళు, వారి ఆరోగ్యమే మాకు శ్రీరామ రక్ష అంటూ ఇటు ప్రభుత్వం అటు అధికారులు చూపించే ఈ కపట ప్రేమ రామాయణం చూస్తే ఎంతటి వారికైనా మనసు కరగాల్సిందే. కానీ ఈ ఆసుపత్రిలో మాత్రం వైద్యం చేయడానికి సరైనటువంటి వైద్యులు లేకపోవడం, ఉన్నటువంటి ఒకరిద్దరు వైద్యులు కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని న్యూస్ ఇండియా ప్రతినిధి ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ కోరగా ఆయన తమదైన శైలిలో లోపాలను కప్పిపుచ్చుకునే ధోరణిలో సమాధానమిచ్చారు. అయితే త్వరలోనే ఆసుపత్రికి సరైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. అందరూ వస్తే మనకు కరెక్ట్గా పొజిషన్ తెలిసిపోతుంది. ఇప్పుడున్నంత వరకు పేషెంట్స్కు డ్రగ్స్ బడ్జెట్ కానీ లేకపోతే ఏ కానీ మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు స్ట్రెచర్ పేషెంట్స్ అంటే యాక్చువల్గా ఓపీ మార్నింగ్ ఓపీ టైమింగ్స్లో మన 9 to 12 o'clock రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు మనకు లేరని కాదు. అయితే ఓపీ రష్ చాలా విపరీతంగా పెరిగినందుకు 1500-1600 మంది ఓపీ వస్తున్నారు. సో ఓపీల దగ్గర క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. స్ట్రెచర్ ఎవరన్నా సీరియస్ కేసు ఉంటే అవసరం ఉన్న వాళ్ళని పిలుస్తారు, వచ్చి ఇస్తారు. అదేమే పెద్ద ఇష్యూ కాదు. అండ్ బెడ్షీట్స్ కూడా ఇప్పుడు అంతా మనకు మెకనైజ్డ్ లాండ్రీస్ వచ్చినాయి కాబట్టి బెడ్షీట్స్ ఇంతకుముందు వర్షాకాలం కాబట్టి ఆరేది అవి కొద్దిగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మెకనైజ్డ్ లాండ్రీస్ వచ్చినాయి అది కాబట్టి అంత ఇబ్బంది లేదు. బెడ్షీట్స్ కూడా టైం టు టైం మార్చేస్తున్నారు. స్టాఫ్ ఉన్నారు, అయితే డాక్టర్స్ తక్కువ ఉన్నారు. డాక్టర్స్ ఇంకా ఇంతవరకు మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయినా కూడా పాత ప్యాటర్న్లోనే నడుస్తున్నారు. ఇంకా ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి, పోస్టింగ్స్ అవేమి ఇంకా ఎవరు రాలేదు. ఇవాళ ఒక డాక్టర్ వచ్చి జాయిన్ అయ్యాడు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఇటు ప్రభుత్వ అధికారులు తమ పంతాలను వీడి ఆసుపత్రిలో అభివృద్ధి కోసం కృషి చేసి రోగుల ప్రాణాలను కాపాడాలని న్యూస్ ఇండియా టీవీ విజ్ఞప్తి చేసింది.